ఆయన పాదయాత్ర ఎంత బాగా చేశాడో ఈయన శంఖారావం కూడా అంతే ఉంటుంది. ఒక్కటి, ఒకవైపు అధికార పార్టీ పద్ధతిగా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నారు వాళ్ళు, అసలు ప్రజలకు దూరంగా ఇంతవరకు లేరు. ఈ సామాజిక సాధికార యాత్రతో మొన్నటిదాకా తిరుగుతూనే ఉన్నారు కదా. అంతకుముందు అసలు మీకు మంచి జరిగిందా లేదా అని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఎవరికి ఇంకా అందలేదేమో తెలుసుకోవడానికి ఆ విధంగా కూడా పార్టీ ప్రజల దగ్గర తిరుగుతూనే ఉంది. అదేవిధంగా నిన్న ప్రాంతీయ సదస్సులతో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్రారంభించారు. జనం ఎంత వెళ్ళు కదా. అట్లాగే ఇంకొక వైపు పూర్తిగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ సీట్లు వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. దాదాపు 70-80 దాకా అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఇది ఎన్నికలకు రెడీ అవ్వటం అంటే ఎన్నికలకు సిద్ధమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు వాళ్ళు వస్తే ఒకసారి జనానికి కనపడుతున్నారు, లేకపోతే హైదరాబాద్, లేకపోతే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇవి ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏంటో, ఎన్ని సీట్లు ఎవరు పంచుకుంటున్నారో, ఎక్కడన్నా 2 సీట్లు బయటకు వస్తే అక్కడ సిగపట్లు పట్టుకుంటున్నారు ఆ నియోజకవర్గాలు, జనసేనను టీడీపీ పార్టీలు. వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. వీళ్ళ శంఖారావాలు లేకపోతే ఇంకేంటి నత్తరావాలు ఏమనాలో వాడిని కూడా అర్థం కావట్లేదు. అందువలన అందులో లోకేష్ అంటేనే పార్టీ దూరంగా పెట్టమని చెప్పినటువంటి మాట. అందుకనే ఇన్నాళ్ళు ఏమి సైలెంట్ కూర్చున్నాడు. అతను వస్తేనే పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అతను దూరంగా పెట్టమన్నారు. ఆయన శంఖారావు ఎవరు ఎవరు వింటారట, శంఖం బదిర శంఖారావం అవుతుంది అదంతా కూడా. అంటే గుడ్డివాళ్ళ ముందు ఇదే శంఖం ఎలా ఉంటుంది అట్లాగే.